हेलो एवरीवन वेलकम टू नाटू नाटू विलेज कुकिंग ईरोज रेसिपीस वड़पप्पु पानकम चलिमिडी इवी श्रीरामनवमी की नैवेद्यम कोसम चेसुकुंटुन्नाम दीनि कोसम मुंदुगा रेंडु कप्पुल बियानी मूडु गंटल सेपु नानबेट्टुकोवाली अला नानबेट्टुकुन्न तर्वात नीळ्ळन्नी वंपेसी కొద్దిగా తడి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న పిండిని మెత్తగా జల్లించుకోవాలి. ఆ జల్లించుకున్న పిండిని ఒక కప్పు తీసుకొని అందులో పావు కప్పు బెల్లం వేసుకోవాలి. అందులోనే పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు కావాలనుకుంటే బెల్లం గాని బియ్యం పిండి గాని ఇంకొంచెం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరగా మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి మెత్తగా అయ్యేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలిపిన ఈ చలిమిడి ఈ విధంగా వస్తే మీకు పర్ఫెక్ట్ గా కుదిరినట్టే. ఇలా రెడీ చేసి పెట్టుకున్న చలిమిడిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వడపప్పు కోసం అర కప్పు పెసరపప్పుని నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత అందులో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పానకం రెడీ చేసుకుందాం. దాని కోసం అర కప్పు నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సేపటి తర్వాత ఇలా మొత్తం నీళ్ళల్లో బెల్లం కరిగిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దానిలో వేయడానికి మిరియాల పొడి యాలకుల పొడి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకుందాం. దాని కోసం ఒక చిన్న రోల్ తీసుకొని 1/2 టీ స్పూన్ మిరియాలు యాలకులు ఒకటి వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అలా పొడి చేసుకున్న పెట్టుకున్న దాన్ని మనం రెడీ చేసుకున్న పానకంలో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి స్పూన్ తో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పానకం కూడా రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ మూడు రకాల ప్రసాదాలను సర్వింగ్ బౌల్ లోకి తీసి పెట్టుకుందాం. ఈ శ్రీరామ నవమికి మీరు కూడా ఈ మూడు ప్రసాదాలను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ మూడు నైవేద్యాలే కాకుండా పులిహోర దద్దోజనం పాయసం ఇవి కూడా శ్రీరామనవమికి నైవేద్యాలుగా వండుకోవచ్చు. మీకు కావాలంటే ఈ మూడు రెసిపీల లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.